निन्ना राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी गारी अद्भुत विन्यासानि मनंदरं चूसां एन्निकल्लो इच्चिन हामीलु चेयलेक चतिकिलबड़ी ई मूसीनि मुंगटेसुकुन्नट्टु कनबडता उंदी। प्रमाण स्वीकार चेसिन रोजे कोन्नि हामीलु अमलु चेस्तामनि 100 रोजुल्लो कोन्नि हामीलु अमलु चेस्तामनि इच्चिन हामीलेमो మూలకబడ్డాయి అటకెక్కినాయి। ఈరోజు మూసిని ముంగటేసుకొని ప్రజల దృష్టి మరల్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు। సీఎం పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా నీతిమాలిన పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు। అంటే చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఈ మాటలు చూస్తుంటే। ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది। ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన ఉంది। హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రాలు ఉన్నాయని మాట్లాడతాడు। నిజంగా మరి హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రాలు ఉంటే వాటినే టూరిజం కేంద్రాలుగా మార్చొచ్చు కదా। బాక్రానంగల్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణలోనే ఉంది అంటాడు ఈ పుణ్యాత్ముడు। పిల్లలు స్కూల్లో ఏం చదువుకుంటారు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అదే విధంగా నగరం మధ్య నుంచి నది పోతున్నది ఒక్క హైదరాబాద్ లోనే ఉంది అంటాడు। గంగా, గోదావరి, కృష్ణ అనేక నదులు ఈ దేశంలోని నగరాల మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటాయి। మరి ఆ మాత్రం కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేదా? లేదు, ఆ స్క్రిప్ట్ రైటర్లన్నా సరిగా లేకపోతే వాళ్ళనన్నా మార్చుకోవాలి। నేను ముఖ్యమంత్రి గారికి ఏ నగరం గుండా ఏ నది పోతుందో కావాలంటే లిస్ట్ పంపుతా, చదువుకోండి, ఇంకోసారి వాటి గురించి మాట్లాడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితవుపలుకుతా ఉన్నాం। ప్రధాన ప్రతిపక్షానికి ఒక సీటు రాని సందర్భం ఒక్క బీఆర్ఎస్ కు ఒక్క తెలంగాణలోనే ఉండట। నీ కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ లో ఒక సీటు రాలేదు కదా, నీ అది అక్కడ గుజరాత్ లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, అక్కడ కూడా ఒక్క సీటు రాలేదు కదా। గురువింద గింజ తనకింద నలుపు తెలవదు అన్నట్టు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేటప్పుడు ఏమన్నా కొద్దిగా హోంవర్క్ ఉంటుందా, ఆలోచిస్తావా? ఇక ముఖ్యమంత్రిని కదా, నేను ఎటువంటి ఏది మాట్లాడినా చెల్తుంది, ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని మాట్లాడుతున్నావా? అదేవిధంగా మీరు చూస్తే మూసీ నదికి కూడా నేను ఒక కొత్త నిర్వచనం చెప్పిండు, నవ్వుకుంటున్నారు ఇలా, మోజెస్ అని, జీసస్ అని। సో ఆ నిర్వచనాలు చెప్పడం, సమతా విగ్రహం గురించి నిన్న ఆయన పిఆర్ఓనే వచ్చి నాది తప్పైంది అని చెప్పిండు, అయినా ఆయన సవరించుకోలే, చెక్ చేస్తే అది ఎల్ఎన్టీ వాళ్ళు డిజైన్ చేసిండట, ఇదే మ్యాన్ హెడ్ చేసింది అనే విధంగా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటం। మల్లన్న సాగర్లో ఒక్క ఇల్లన్న కట్టిండ్రా అని మాట్లాడతాడు, ఒక్కటి కాదు 4000 ఇల్లు కట్టినాం, ఒక్క ఇల్లు కట్టే చూపిస్తారా అన్నాడు నిన్న, మీదే కదా సాక్ష్యము, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అన్నాడు, 4000 ఇల్లు కట్టాం। అదేవిధంగా అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాల్లో అంటే ఆయన నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే ఫైనల్గా తిమ్మిని బమ్మిని చేయబోయి బొక్కబోర్లో పడ్డాడు ఆయన। ఇన్ఫ్యాక్ట్ ఆయన గౌరవాన్ని తగ్గించుకున్నాడు, ఆ ముఖ్యమంత్రి యొక్క కుర్చీ గౌరవాన్ని తగ్గించుకున్నాడు। ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్లు రాస్తే రాస్తారు, వాళ్ళు తెలియకపోతే నీకన్నా తెలిసి ఉండాలి కదా, నువ్వన్నా జాగ్రత్త పడాలి కదా। ఇవాళ ఎట్లుండే అంటే నిన్న ఆయన ప్రెస్ మీటు అబద్ధమే ఆశ్చర్యపడే విధంగా నిన్నటి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీటు మనం చూసాం, ఆ రకంగా ఆయన మాట్లాడారు।